భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. వివిధ దేశాల్లోని మన భారతీయులు తమ నిరసనను తెలియజేశారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్ధమే వందనాయ మృత్యోర్మోక్షీయమామృతాయ. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మ కీ జయ హో. అధర్మ కా నాశ హో. ప్రాణియో మే సద్భావన హో. విశ్వ కా కళ్యాణ హో. నమః పార్వతీ పతే హర హర. Jai Shri Ram. To all our global NRIs across the globe, today we gathered to condemn those fallen soldiers in Bharat. We condemned this crime which was done against these innocent soldiers. This cowardly act is, you know, we are deeply shocked and we definitely condemn, and we want our fellow Indians and citizens across the world to come together and to apply the pressure irrespective of where you are living, so such heinous crimes can be avoided in the future and the culprits can be caught and they can be getting punitive, you know, punishments. Again, I thank you all for coming in here for a peaceful protest, and I would request you all, Bharat Mata Ki Jai. Bharat Mata Ki Jai. Bharat Mata Ki Jai. పాకిస్తాన్ మర్దాబాద్. పాకిస్తాన్ మర్దాబాద్. పాకిస్తాన్ మర్దాబాద్. పాకిస్తాన్ మర్దాబాద్. వి కండెమ్ ద డాస్టర్లీ అటాక్ ఆన్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. హియర్ ఎన్ఆర్ఐస్ ఆర్ గ్యాదర్డ్ టు హోల్డ్ క్యాండిల్ లైట్ విజిల్ టు పే ట్రిబ్యూట్స్ టు ద ఫాలెన్ మార్టిర్స్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై మాతా. జై మాతా. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై మాతా. జై మాతా. న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించి వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. నమస్కారం అండి, నా పేరు విలాసు. ఇక్కడ న్యూజెర్సీలో అందరం కలిసి యూరీ మూవీకి వచ్చాము. ఎందుకంటే సర్జికల్ వన్ అయింది ఇప్పటిదాకా. యూరీ మూవీ ద్వారా తెలిసింది సర్జికల్ వన్ అయింది. ఈ రోజు భారతదేశంలో జరిగిన అటాక్, ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి అటాక్ ను మేము ఖండిస్తున్నాము. మేము సర్జికల్ టూ భారతదేశ నరేంద్ర మోడీ గారు చేయాలని కోరుతున్నాము. మరోసారి మన సత్తా ఏందో, మన స్ట్రాంగ్ లీడర్ ఎవరో దీని వల్ల తెలుసుకుంటామని చెప్తున్నాము. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. పాకిస్తాన్ మర్దాబాద్. పాకిస్తాన్ మర్దాబాద్. పాకిస్తాన్ మర్దాబాద్. నమస్తే అగైన్. వి ఆర్ హియర్, అబౌట్ 400 ఆఫ్ us గ్యాదర్డ్ హియర్ ఇన్ ఎడిసన్ న్యూ జెర్సీ. వి కేమ్ హియర్ టు వాచ్ ద మూవీ యూరీ, విచ్ టాక్స్ అబౌట్ ద వాలర్ ఆఫ్ ది ఇండియన్ సోల్జర్స్ and also how they took actions against the heinous crimes done by the terrorist activities by our neighbor Pakistan. Today we also learned about 45 of them of our Indian soldiers were basically killed in a very cowardly act by the terrorists which are been penetrating from Pakistan. I would like to request my fellow Indians all across the globe to come together irrespective of wherever you are. ఈరోజు జరిగిన సంఘటనకి ఎన్ఆర్ఐలు అంతా ఇక్కడ క్యాండిల్ లైట్ విజిల్ జరుపుతున్నారు. అయితే ఎన్ఆర్ఐస్ అంతా కలిసి ఎటువంటి భేదం లేకుండా అంతా ఎన్ఆర్ఐస్ కలిసి మన ఏదైతే చనిపోయిన మన సోల్జర్స్కి క్యాండిల్ లైట్ విజిల్ ఇక్కడ జరుపుతున్నారు.
యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు భారతీయ సంఘాలు మరియు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో 300 మంది పిల్లలకు యూరి చిత్రాన్ని చూపించారు. ప్రేమికుల దినోత్సవం మన భారత మాతపై ఉన్న ప్రేమను దేశభక్తితో చాటుకున్నారు. ప్రమోద్ భగత్ ఫ్రమ్ ఇండియా వెల్ ఫౌండేషన్స్ అండ్ యాక్టివ్ మెంబర్ ఓవర్సీస్ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే వ్యాలంటైన్ డే విత్ అవర్ భారత్ మా మదర్ ఇండియా అండ్ సెల్యూటింగ్ అవర్ కంట్రీ అండ్ వీఆర్ హ్యావింగ్ అ బిగ్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 375 పీపుల్స్ కేమ్ హియర్ టు వాచ్ దిస్ మూవీ అండ్ సెల్యూటింగ్ టు అవర్ కంట్రీ పూరా విశ్వ హమారా ఘర్ హై హమారే కుటుంబ్ హై ఇసీ భావన కే సాథ్ ఆజ్ హమ్ యహాన్ పే తెలుగు ఛానల్ को हम बहुत बहुत धन्यवाद करते हैं कि उन लोगों ने हमारे इस प्रोग्राम को कवर करने आए. उनके टीम को बहुत बहुत धन्यवाद. मेरा नाम दीपेंद्र सिंह है. मैं यहाँ ग्लोबल NRI कम्युनिटी से जुड़ा हुआ हूँ. आज हम यहाँ पर पूरी मूवी के लिए हमारे जितने भी भारतीय यहाँ पर हैं उनको एकत्रित करके उनको ये मूवी दिखाना चाहते थे. कहीं ना कहीं लोगों में बहुत उत्साह था, लेकिन वो जम्मू कश्मीर की एक घटना ने थोड़ा सा लोगों को, हमारे मन में अब इस तरह का उल्लास नहीं है, परंतु फिर भी हम जस्ट इस बात को इंजॉय करना चाहते हैं, जस्ट कि लोगों को मूवी दिखाना चाहते हैं, पर एट द सेम टाइम जस्ट यंग जनरेशन को ताकि पता चले कि हमारे भारतीय के बारे में और हमारी हमारी आर्मी के बारे में. जय सियाराम, नमः शिवाय. मेरा नाम राजलक्ष्मी है, काशी से हूँ और यहाँ US में रहती हूँ. मैं सभी जो हमारे भाई बहन यहाँ आए हुए हैं, ये बहुत बड़ा इनिशिएटिव है प्रमोद जी का और हिंदी USA का और साथ में कई सारे ऑर्गेनाइजेशन OFBJP का. बहुत सारे प्रोग्राम होने वाले हैं. इसके पीछे वजह ये है कि आज 40 बच्चों ने, हमारे बच्चों ने कश्मीर में जान दी है, सिर्फ एक व्यक्ति की पागलपन की वजह से. एक व्यक्ति जो ये सोच रहा है कि विश्व में अगर उनके धर्म को कोई नहीं मानता तो उनको विश्व से हटा दिया जाए. इस तरह की मानसिकता, इस तरह की विक्षिप्त मानसिकता जो है आज भारत को ही नहीं पूरे विश्व को एक तरह से तहस नहस कर रही है. इसके लिए सनातन धर्म का पुनरुत्थान और हर किसी को सनातन धर्म है क्या इसके बारे में बताना ज़रूरी है. सनातन धर्म से ही मानवीयता जो है, इंसानियत लोगों में होती है, क्योंकि हम किसी को भी कष्ट पहुंचाने से, मनसा वाचा कर्मणा, किसी को भी कष्ट पहुंचाने से पहले एक बार सोचते हैं. आज के ही दिन 14 फरवरी के दिन भगत सिंह जी, राजगुरु, सुखदेव ने जान दी, उनको भी आप याद करें. साथ साथ में वो 40 जो सोल्जर्स हमारे चले गए उनको भी याद करें और अपने समय से कभी भूले बिसरे रानी लक्ष्मीबाई को भी याद करें. साथ में इतनी पूरी तो हमारी एक बहुत लंबी लिस्ट है जिन्होंने भारत माता के लिए, विश्व के लिए, मानवता के लिए, इंसानियत के लिए जान दी है. तो मैं आप हमेशा कोई भी ऐसा जो कोई कार्यक्रम होगा जहां मुझे आवाज़ उठानी होगी, बोलना होगा, साथ देना होगा, मनसा वंचा कर्मणा तन मन धन से आप मुझे पाएंगे, हमेशा किया है. जय हिंद, भारत माता की जय. ఈరోజు ఈ హిందీ యుఎస్ఏకి మరియు ప్రమోద్ భగత్ జీకి కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలను తీసుకొచ్చి పాట్రియాటిక్ మూవీ చూపిస్తున్నారు. ఇక్కడ అంటే ఒక NRIస్గా మనము ఒక పార్టీకి సంబంధం లేకుండా దేశం కోసం మనము ఈ మూవీ చూడాలి, దేశభక్తిని పెంచాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలు, ఒక 300 మంది చిన్నపిల్లలను తీసుకొచ్చి ఇక్కడ మూవీ చూపించడం అనేది చాలా కమెండబుల్ ఐ థింక్. అయితే అది ఏ విధంగా ఈ రోజున ఏదైతే కాశ్మీర్లో జరిగిన దాని గురించి మేము కండెమ్ చేస్తున్నాము. అయితే ఏదైతే ఈ అటాక్ ఉందో, డాస్టర్లీ అటాక్ ఏదైతే ఉన్నదో, అది దాన్ని ఈ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కాకుండా ఇక్కడ NRIస్ మొత్తము ఇక్కడ స్ట్రాంగ్ వర్డ్స్తో కండెమ్ చేస్తున్నారు. అయితే ఈ టెర్రరిజం అయితే ఎక్కడి నుంచి వస్తుందో, ఏ పాకిస్తాన్ నుంచి రావడమే కానివ్వండి, అక్కడి నుంచి వచ్చిన ఈ టెర్రరిజాన్ని మనము అంతం చేయాలనే ఉద్దేశంతోనే NRIలు చాలా గట్టిగా భావిస్తున్నారు. అయితే మన యునైటెడ్ నేషన్స్లో ఏదైతే మసూద్ అజర్ ఉన్నాడో టెర్రరిస్ట్ లీడరు, అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.
అదే విధంగా ఏంటంటే ఈ మన విక్టమ్స్ ఏదైతే ఉన్నారో ఫ్యామిలీస్ విక్టమ్స్కి మేము చాలా సానుభూతి చెప్పడం జరుగుతున్నది. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. ఈరోజు న్యూజెర్సీలో మేమందరము యూరీ మూవీ చూడడానికి వచ్చాము. మాతో పాటు 375 మంది వచ్చారు. అందులో 300 మంది వచ్చేసి చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలకి మన భారతీయ సంస్కృతి, భారతీయ విలువలు తెలుసుకోవడం కోసము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ మూవీ యొక్క ఉద్దేశం ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగింది, సర్జికల్ స్ట్రైక్ ఊరి మూవీ గురించి, అదేవిధంగా మనకు ఇక్కడ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని పెంపొందించడానికి ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా అందరూ ఇక్కడికి వచ్చేసి కలిసాము. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ వీడియో క్లిప్స్ కూడా మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఒక అటాక్ జరిగిందో ఈరోజు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఘటనలు జరగొద్దంటే మనకి ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అని ఒకసారి పరిశీలిస్తే, ఈ మధ్యలో ఈ మహాగఠబంధన్లు అన్నీ కలిసి రాజకీయాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. మనం ఏదైతే ఏ ఒక నిర్ణయం తీసుకునే ముందు దాన్ని లేని అవాస్తవాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనలో అనైక్యత ఉండడం వల్ల వేరే దేశాలకి అదొక అలుచుగా తయారైంది. సో మన అందరము ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ భారతదేశంగా ఉండాలి. సో అదే మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఏదైతే ఎన్ఆర్ఐలు అందరం కలిసి ఈరోజు గ్లోబల్ ఎన్ఆర్ఐ, తర్వాత హిందీ, తర్వాత తెలుగు ప్రజలంతా కలిసి ఒకతాటి మీదకి వచ్చి ఈ దాన్ని మేము ఏదైతే భారతదేశంలో జరిగిన సంఘటనని ఖండిస్తున్నాము. అంతేకాకుండా కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఎన్ఆర్ఐలందరూ తీవ్రంగా ఖండించారు. మరో సర్జికల్ స్ట్రైక్ చేసి కాశ్మీర్ లోయలోని ఉగ్రవాదులను ఏరిపారేయాలని ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందించాలని పిలుపునిచ్చారు. नमस्ते, माझं नाव देव कारलेकर. मी न्यूजर्सीमध्ये गेली 20 वर्ष राहतो. त्याआधी मी मुंबई महाराष्ट्रात होतो. आजचं प्रोव्हिजन 14 फेब्रुवारी 2019 म्हणजे व्हॅलेंटाईन्स डे, मातृभूमीप्रती आपलं प्रेम एक एक्सप्रेस करण्यासाठी आम्ही उरी मूवीचं एक प्रयोजन केलं आहे इकडे न्यूजर्सीमध्ये, ज्या जेणेकारणाने आपण ज्या NRI कम्युनिटीला आपलं भारत मातेबद्दल एक जी प्रेम आणि एक जे पराक्रम जो आपण केला टेररिस्ट ॲक्टिव्हिटीला संपवण्यासाठी, त्यासाठी हा मूव्ही ऑर्गनाईज केलेला आहे. आणि माझं NRI हेच सांगणं आहे की ही मूव्ही नक्की पहा. भारताबद्दल जी तुम्हाला आत्मीयते आहे ती अशीच ठेवा. आणि तुम्ही आपल्या कुटुंबियांना पण सांगा की ज्या आता इलेक्शन येत आहेत, मोदीजींचं जे काही सुरेख काम जे गेल्या 4.5-5 वर्षात झालेलं आहे ते असेच कंटिन्यू करा. आणि प्रत्येक फॅमिलीतने आपल्या भारतातल्या कुटुंबांना सांगा की आपलं अमूल्य मत द्या. मोदीजींना पुन्हा एक वार निवडून देण्यासाठी BJP आणि NDA अलायन्सला आपलं अमूल्य मत द्या, हेच माझं सांगणं आहे. जय हिंद. काश्मीरला जरिगिंदे इज अ रूड रिमाइंडर मन की मन कंट्री की स्ट्रांग लीडरशिप చాలా అవసరము. 2-3 నెలల్లో మన ఇండియాలో, భారతదేశంలో భారతీయులు ఎన్నికలు ఉన్నాయి. మీరు ఎన్నికల్లో సరైన స్ట్రాంగ్ లీడర్షిప్ చేయటం ఎంతో ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. మీకు తెలిసినప్పటి వరకు ఇంతకుముందు మోడీజీ, నరేంద్ర మోడీజీ రాకముందు 10 ఏళ్లలో 4,000 మంది సివిలియన్స్ టెర్రరిస్ట్ అటాక్స్లో చనిపోయారు. ఆయన వచ్చిన తర్వాత, ఈ స్ట్రాంగ్ లీడర్ వచ్చిన తర్వాత సివిలియన్స్ డెత్ ఆల్మోస్ట్ 0 ఉన్నది. సో కంట్రీ హ్యాస్ టు వోట్ వైజ్లీ అండ్ ఎలెక్ట్ స్ట్రాంగ్ లీడర్. ఆజ్ ఈ జో ఘటనా హుయీ హై ఉస్సే సభీ లోగ్ బహుత్ హిల్ గయే హై. ఔర్ సబ్సే బడీ చీజ్ సమజ్నే కీ హై కీ జో ఆతంక్వాదీ హై ఉన్కో అచ్చే సే సమజ్నా హై కీ भारत का अभिन्न हिस्सा कश्मीर है और कश्मीर को किसी भी तरह से अलग नहीं किया जा सकता है. पाकिस्तान पहले अपने स्टेट्स को संभाल ले, अपनी गरीबी को संभाल ले, फिर उसके बाद कुछ और सोचे. तो हम लोग किसी भी तरह से, जिस तरह से भी हो सकता है, सभी ऑर्गेनाइजेशंस यहाँ पर पूरी तरह से समर्पित हैं और हम लोग हर तरह से इसमें शामिल हैं. और मोदी जी जो भी करेंगे उसके लिए सभी लोग का पूरा पूरा सहयोग रहेगा. नमस्कार, मारू नाम दिनेश देसाई छे. आज अहीं OFBJP ग्लोबल NRI ओम क्रिया फाउंडेशन हिंदी न्यूज बधाए भेगा मळीने यूरी मूवी एकज थिएटर में एकज घर में बधा साथे लगभग 400 माणसनी
હાજરી થી લઈને આ મૂવીનું જોવાનું આયોજન કરેલું છે એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આવું આયોજન કરવાનું એક જ ભાવના છે કે બધામાં સદભાવના થાય, સંપ અને સહકારથી આપણા દેશને અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને સારામાં સારો ટેકો મળે અને જે એમનું વહીવટ અને દેશને ચલાવવાની જે છટા છે એ બધામાં ખૂબ ખૂબ ફાયદો થાય અને એમની સાથે આપણે પડખે ઊભા રહીએ. એની સાથે સાથે આજે કાશ્મીરમાં એક ત્રાસવાદનો એક મોટો હુમલો થયો અને આપણા લગભગ 40 જવાનો શહીદ થઈ ગયા છે અને એમની બદલ અમારા બધાની શોક અને દુઃખની ભાવના છે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે. આઈ એમ ડૉક્ટર સુધીર પરીખ, ચેરમેન ઓફ પરીખ વર્લ્ડવાઇડ મીડિયા એન્ડ આઈટીવી ગોલ્ડ. ટુડે રિયલી આઈ કમાન્ડ એન્ડ પ્રમોદ ભગત ફોર ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશન, ઓવરસીઝ બીજેપી, ડૉક્ટર કૃષ્ણા રેડ્ડી, એઝ વેલ એઝ ઓલ અધર વોલેન્ટિયર્સ, ધોઝ ઓલ અધર ઓર્ગેનાઇઝેશન હુ જોઈન ટુડેઝ ઇનિશિયેટિવ, બીકોઝ ધીસ ઇઝ અ ગ્રેટ વે ટુ કનેક્ટ અવર યંગ જનરેશન ટુ ધ મધરલેન્ડ. એન્ડ ઓલ્સો એઝ ઓન બિહાફ ઓફ આઈટીવી એન્ડ પરીખ વર્લ્ડવાઇડ મીડિયા એન્ડ બિહાફ ઓફ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી, આઈ સ્ટ્રોંગલી કન્ડેમ ટુડેઝ સેડ ટ્રેજિક ઇવેન્ટ્સ વોટ હેપન ઇન ધ કશ્મીર. આઈ થિંક વી ઓલ શુડ વર્ક ટુગેધર એન્ડ મેક શ્યોર દેટ યુનાઇટેડ નેશન એન્ડ હોલ વર્લ્ડ વર્ક ટુગેધર ટુ સ્ટોપ ધીસ કાઇન્ડ ઓફ ટેરરિઝમ એન્ડ દેર શુડ બી પનિશ સ્ટ્રોંગલી એન્ડ વી અર્જ અવર પ્રાઇમ મિનિસ્ટર ટુ ટેક નેસેસરી એક્શન અગેન્સ્ટ ધીસ કાઇન્ડ ઓફ ટેરરિસ્ટ. સો અગેઈન થેન્ક યુ હિન્દી યુએસએ, ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશન એઝ વેલ એઝ ઓવરસીઝ બીજેપી ટુ કનેક્ટ અવર યંગ જનરેશન ટુ મધર ઇન્ડિયા એન્ડ લેટ્સ હોપ ફોર મોર એન્ડ મોર ધીસ કાઇન્ડ ઓફ ઇનિશિયેટિવ એન્ડ જય હિન્દ એન્ડ જય ભારત માતા. થેન્ક યુ. ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા, ભારત ઉત્તર બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગા. તબ શુભ નામે જાગે, તબ શુભ આશિષ માંગે, ગાયે તબ જય ગાથા, જનગણ મંગલ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય હે જય હે ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. Vandam! 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 Vandam!